నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జన్వాడకు సంబంధించి ఆర్ వాయిస్ వెళ్ళే ప్రయత్నం చేసింది, అక్కడ వాస్తవం ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేసింది. కానీ 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో గ్రామంలోకి అడుగు పెట్టలేకపోయినా గ్రామస్తులు మనతో ఫోన్లో మాట్లాడారు. అక్కడ ఏం జరిగింది అని చెప్పారు. పోలీసులు కూడా అక్కడ పరిస్థితి సద్దుమణిగింది అని చెప్పారు. కానీ మళ్ళీ ఆ గ్రామానికి సంబంధించి విద్వేషాలు రెచ్చగొట్టేలా కొంతమంది వ్యక్తులు అయితే మాట్లాడుతూనే ఉన్నారు. మానిపోయిన గాయానికి మళ్ళీ కారం జల్లి మంటరేపి ఒక పెను ప్రమాదాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి నేపథ్యంలో అసలు జన్వాడలో ఏం జరిగింది అంటూ అక్కడ కొంతమంది గ్రామస్తులు మన ఛానల్కి వీడియో చేసి పంపించారు. ఆ వీడియోలతో పాటు నిజంగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ మిగిలిన వాళ్ళు కానీ ఆరోపిస్తున్నట్టుగా, దీంతో బీజేపీకి ఆర్ఎస్ఎస్కి బజరంగ్ దళ్కి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గ్రామస్తులు పంపించిన వీడియోతో పాటు మనం ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూడటం జరిగింది. కానీ ఎఫ్ఐఆర్ కాపీ చూసిన తర్వాత కొన్ని ఆశ్చర్యకరణ సంఘటనలు నాకు కనిపించాయి. వాటన్నింటినీ నేను మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటూ అసలు వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనందరం భారతీయులు. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టడానికి మనవంతు ప్రయత్నం చేయాలి. ఒక సమస్యను సమస్యగానే చూడాలి, కానీ ఆ సమస్యను కులాలకు మతాలకు ఆపాదించి చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం అలాంటి వాటిని తిప్పికొట్టాలి. జన్వాడ గ్రామానికి సంబంధించిన చాలామంది నాకు పంపించిన వీడియోస్ ద్వారా కానీ, మొన్న మనతో మాట్లాడినప్పుడు కానీ, లేదా నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది కెమెరా ముందుకు రావడానికి భయపడినప్పటికీ వాళ్ళు మాట్లాడిన అంశాలు కానీ నాకు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే, అక్కడ షెడ్యూల్ కులాలు లేదు, బీసీలు లేదు, ఇంకొకరు లేదు, అందరూ అన్నదమ్ముల భావజాలంతో ఉండేవాళ్ళు. ఎంత గొప్పగా ఉండేవారు అనేది నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. జన్వాడ గ్రామవాసి ఒక వీడియో పంపించారు, ఆ వీడియో చూద్దాం. నేను జన్వాడ గ్రామవాసిని. మా గ్రామంలో మొన్న 13 తారీఖు జరిగిన సంఘటన, అది రోడ్డు విస్తరణ చర్చి మధ్యన జరిగిన సంఘటన. దాన్ని కుక్కలు చెప్పిన ఇస్తరాకులాగా చేసి ఏదో బీసీలు దళితుల మధ్య గొడవ సృష్టి ఇచ్చినట్టుగా చిత్రీకరిస్తున్నారు. మా గ్రామంలో ఇట్లాంటివి లేవు. మా దళిత సోదరులతోటి మేము ఎప్పుడు కలిసి ఉన్నాం. మా అమ్మ, అమ్మమ్మ, తాత అమ్మ అని మాట్లాడుకుంటాం. వాళ్ళు మా ఇళ్ళకి వస్తారు, మేము కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్తాము. మేము అయోధ్య రామ మందిర్ నుంచి కూడా నిధులు దళితుల దగ్గర సేకరించినాం. వాళ్ళకి ప్రసాదాలు వస్తే వాళ్ళ ఇళ్ళకి పోయి మేము ఇచ్చినాం. కలిసి కట్టుగానే ఉన్నాం తప్ప మా గ్రామంలో ఇప్పటి వరకు ఇలాంటి గొడవ ఎప్పుడు కూడా జరగలేదు. కర్మగాలి జరిగింది, దాని విషయం మేమే మా గ్రామంలో ఉన్న అందరం కూర్చొని చర్చించుకొని మాట్లాడుకుంటాం తప్ప, మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు పక్క గ్రామాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పెద్ద ఏదో జరిగిపోయింది, దాడులు ఇవన్నీ జరిగింది, వాస్తవం తప్పు మాది ఉండొచ్చు, వాళ్ళది ఉండొచ్చు, కానీ దాన్ని మేమే కూర్చొని పరిష్కరించుకుని తప్ప వివిధ గ్రామాల నుంచి వచ్చి మా గ్రామం పేరు చెడగొట్టొద్దని మరీ మరీ కోరుకుంటున్నాను. మేము మా సమస్య జరిగిన దాని విషయంలో మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాం. దాన్ని మేమే పరిష్కరించడం తప్ప మా గ్రామ పేరుని ఎవరు కూడా ఖరాబ్ చేయదని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం. రైట్, మొత్తానికైతే ఆ గ్రామవాసి చెప్పింది మీరు విన్నారు కదా, రోడ్డు విస్తరణ విషయంలో అసలు ఈ గొడవ జరిగింది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, అయోధ్య కోసం నిధుల సేకరణలో షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా నిధులు ఇచ్చారు. అలాగే ప్రసాద కార్యక్రమాన్ని కూడా ఆ ఊళ్ళో ఎస్సీ బీసీ అనే సంబంధ భావజాలం లేకుండా అందరూ కలిసి ఒక పండుగలా జరుపుకున్నారు. బాబాయ్, అక్క, పిన్ని, మామ అనే సంబంధ బాంధవ్యాలే తప్ప ఎస్సీలు బీసీలు అనే నానుడి లేనేలేదు. కానీ రోడ్డు వైండింగ్ ఇష్యూకు సంబంధించి చర్చికి మెట్లు మాత్రమే, చర్చిని కూడా ఇక్కడ కూల్చే ప్రయత్నం కానీ చర్చిని కూడా ఏదో చేసే ప్రయత్నం కూడా జరగలేదు. మెట్లు మాత్రమే సీసీ రోడ్డు వేస్తున్న నేపథ్యంలో తొలగించాలి అని వచ్చిన ఒక చిన్న వాదన. అది మేము గ్రామస్తులం కూర్చుంటే సెటిల్ అయిపోయే విషయం కావాలనే కొంతమంది వ్యక్తులు దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అంటూ క్లియర్గా చెప్పారు. ఇప్పుడు అదే గ్రామానికి సంబంధించిన మరికొంతమంది వ్యక్తులతోటి మాట్లాడుతున్న ఒక వీడియోను మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. మొన్న 13 తారీఖు మంగళవారం రోజు జరిగిన గొడవ సందేశం గురించి ఏంటంటే, ఒకటి రోడ్ వైండింగ్ కి చర్చికి సంబంధించిన గొడవ. దాన్ని మా ఊరు కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి రోడ్డు వైండింగ్ చేస్తుంటే చర్చి వాళ్ళకి సంబంధించి వాళ్ళు వచ్చి మా చర్చి మెట్ల కాడికి రోడ్ వేయొద్దని వాళ్ళు గొడవ తీసిర్రు. తీయడం వల్ల దాన్ని ఏం జరిగిందంటే, అప్పటికే మాట్లాడి డిసైడ్ అయ్యి ఒప్పుకున్నారు, రోడ్డు పెంచుకుందాం, మన ఊరికి మంచిగా అవుతుంది, రోడ్ అనేది పెరుగుతుంది, బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలల్లో ఆ చర్చిలో ఉండే క్రైస్తవులు వచ్చేసి దాన్ని, ఇది ఏ విధంగా అంటే మా చర్చి ఇది ఎట్లా వస్తుంది, అట్లా రోడ్ వేయొద్దు, అవసరం లేదని చెప్పి మా ఊరు గ్రామ పెద్దల్ని, సర్పంచ్ని, వాళ్ళని దుబ్బడం కానీ అలాంటి జరగడం కానీ చేసి ఏదో దాన్ని పరిమాణం లెక్క తీసుకుపోయి దాన్ని గొడవలకు దూషించి వాళ్ళని తిట్టడం జరగ, వాళ్ళు దుబ్బేసుకొని దాన్ని పెద్ద ఇష్యూ చేసిరు. అలా కొట్టుకున్న తర్వాత
నెక్స్ట్ డే వచ్చేసి దీన్ని ఆ రోజు నైట్ జరిగిన గొడవ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఒక క్రైస్తవులకి మన వేరే మన బీసీలకి ఎస్సీలకి అన్నట్టు చేసారు. అసలు ఇష్యూ ఏంటంటే చర్చిది గవర్నమెంట్ మన రోడ్ది గ్రామ పంచాయతీకి సంబంధించి చర్చికి సంబంధించిన గొడవ. దాన్ని దీన్ని ఎక్కడ తప్పు పట్టించారంటే మన బీసీలకి దళితులకి గొడవని దాన్ని తప్పు పట్టించి మా సోదరభావంతో ఉన్న మా బీసీలని దళితులని కలిసిమెలిసి మేము తిరుగుతాం. అన్ని పండగలు కానీ ఏం కానీ కలిసి మేము జరుపుకుంటాం. జనవాడ గ్రామంలో మామ అన్న తమ్ముడని ఒక వరుసలతో పిలుచుకొని కలిసిమెలిసి ఉంటాం. అలాంటి మా మధ్యలో చిచ్చులు పెట్టి మా ప్రశాంతంగా ఉన్న జనవాడ గ్రామ వాతావరణాన్ని కూడా ఒక ఒక కులాలకి దానికి ఇట్లా వ్యతిరేకంగా చేపించి చేసారు. ఇంకేంటంటే దళితులకు బీసీలకి అనే గొడవ మాత్రం తప్పు. ఆ రోజు జరిగింది ఏంటంటే బయట నుంచి వచ్చిన పాస్టర్లు దళితులకి బీసీలకి అని గొడవను దాన్ని పెంచారు. మేము దళితులకు మా బీసీలకి కానీ మనకు కానీ ఎలాంటి గొడవ లేదు. వాళ్ళని ఎప్పుడు మేము దళితులు కానీ వేరే కులంగా మేము చూడలేము. వాళ్ళు మా కులమే, మా లెక్కనే, మేము సోదరభావంతో కలిసి తిరిగినాము. అంతకన్నా ముందు వాళ్ళు మాకు ఫోన్ చేసి అదే రోజు నైట్ అన్న ఈ చర్చి గొడవ మనకు రుద్దుతురు అన్న ఏమేమో జరుగుతున్నాయి, మాకు ఏమేమో కాల్స్ వస్తున్నాయని కొంతమంది దళితులు మాకు ఫోన్ చేసి చెప్పారు. తెల్లారి మనం దాన్ని మనం నలుగురి మధ్యలో మన ఊరు పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకొని రోడ్డు వైండింగ్ పెంచుకొని చేసుకుందామని మాట్లాడినారు. తెల్లారి మాత్రం వాళ్ళకు కొన్ని బెదిరింపు కాలు రావడం వల్ల వాళ్ళు మళ్ళీ మాకు రాలేరు, వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు, బయటికి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు భయపడిపోతారు, వాళ్ళని బెదిరించేస్తారు. ఇది జరిగింది మా జనవాడ గ్రామంలో. దయచేసి ఈ గొడవను నమ్మొద్దు. ఇది ఏంటంటే మా జనవాడ గ్రామంలో బయట నుంచి వచ్చిన పాస్టర్లు క్రిస్టియన్స్ చేసిన గొడవ. దీన్ని ఎలాంటి నమ్మొద్దు. నేను జనవాడ గ్రామవాసిని, నేను జనవాడలో పుట్టి పెరిగిన, మేమందరం కలిసిమెలిసి ఉంటాం, మాకు చుచ్చులు పెట్టద్దు, ఇలాంటి ఎక్కడ నమ్మొద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. చూసారు కదా, రౌండ్ విస్తరణలో చర్చి మెట్ల కోసం జరిగింది మాత్రమే. ఇది చర్చి మెట్లు రోడ్డు సీసీ రోడ్డు ఇష్యూ గ్రామ పంచాయతీకి సంబంధించింది మాత్రమే. ఇందులో బీసీలకు ఎస్సీలకు మధ్య ఎలాంటి విభేదం లేదు, అది సృష్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి చెడగొడుతున్నారు. మా మధ్య ఎలాంటి భేదజాలాలు లేవు. దయచేసి ఎవ్వరూ ఈ విషయంలో ఇన్వాల్వ్ కాకండి. మా గ్రామ సమస్య మేము పరిష్కరించుకుంటాం. ఇప్పటి వరకు మాకు లేని ఒక ఆలోచనలను రేకెత్తిస్తున్నారు. దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటున్నారు ఆ గ్రామస్తులు. అయినా కూడా ఈ విషయాన్ని వదలకుండా ఏ లబ్ధి కోసం మీడియా ముఖంగా పదే 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 ఈ విషయాన్ని రైజ్ చేస్తున్నారు అనే విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మనం ఎఫ్ఐఆర్ కాపీ గురించి మాట్లాడుకోవడానికి వెళ్లే ముందు ఎస్సీ పరిరక్షణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ ఉప్పల కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడారు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన వీడియో కూడా ఒకసారి చూద్దాం. నమస్తే, నేను నరసింహ ఉప్పల, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ. మిత్రులారా, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జాన్వాడ గ్రామంలో ఆ గ్రామ అభివృద్ధి పనులలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంటే చర్చి మెట్లు అడ్డంగా ఉన్నాయి. ఇది రోడ్డుకు అడ్డంగా ఉంది కాబట్టి ఈ చర్చి తీసేసి వేరే దగ్గర కట్టుకుందామని గ్రామస్తులు చర్చలు జరుపుకుంటున్న సందర్భంలో అక్కడున్న చర్చి యొక్క పాస్టరు తన ఉద్రిక్తత వ్యాఖ్యల వల్ల గ్రామంలో హింస చెలరేగింది. గ్రామ మాజీ సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు కూడా అందరూ అక్కడే ఉన్నారు. ముందుగా ఈ క్రైస్తవ సభ్యులు గ్రామస్తులపైన దాడి చేసి గాయపరిచారు. తద్వారా క్రోభోద్రిక్తులైన ఆ గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళు ఈ చర్చి నిర్వాహకుల మీద దాడి చేయడం జరిగింది. ఇరు వర్గాల వాళ్ళు గాయపడ్డారు, హాస్పిటల్కి వెళ్ళారు. అంత రిపోర్ట్ కూడా పోలీసు వాళ్ళ దగ్గర, డాక్టర్ల దగ్గర ఉంది. ఇది కేవలం ఆ గ్రామానికి సంబంధించిన గ్రామస్తుల విషయం. దీనికి సంబంధం లేని కొంతమంది కుట్రపూరితంగా ఈ యొక్క సంఘటనను తప్పుదారి పట్టించే విధానాలు వెతుకుతున్నారు. అందులో భాగంగానే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చర్చి పైన బజరంగల్ ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేసి దళితులను గాయపరిచిండ్రు అని తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టిండ్రు. సార్, ఒకటి గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దళితులు క్రైస్తవులు ఒకటి కాదు, చర్చికి వెళ్ళే వాళ్ళు దళితులు ఒకటి కాదు. రెండో విషయము, బజరంగ్ దళ్కు ఆర్ఎస్ఎస్కు దళితుల మీద దాడి చేసే అవసరం ఇంతకంటే లేదు. మీరు ఈ తప్పుడు ప్రచారాన్ని మానుకుంటే మంచిది. నిజంగా మీకు దళితుల పట్ల ప్రేమ ఉంటే వికారాబాద్ జిల్లా సంబంధించినటువంటి నాగరాజు సరూర్ నగర్లో చౌరస్తాలో
భయంకరంగా విచక్షణారహితంగా కత్తులతో ఇన్పరాళ్లతో దాడి చేసి చంపేశారు. అప్పుడు మీకు ఏమైంది సార్? ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో కొండా నరేష్ అనే మా కార్యకర్త యొక్క కుటుంబ సభ్యులను పాస్టర్ కత్తితో దాడి చేసి మతం మారదావా లేదని దాడి చేశారు. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు జైలు పాలయ్యారు. ఈ సంఘటన మీద మీకు ఎందుకు స్పందించారు సార్? అంటే ఇక్కడ క్రైస్తవులు ఉంటారని మీరు స్పందిస్తారా? ఎందుకు ఈ పక్షపాతము? కాబట్టి మీ ఈ ధోరణి మానుకోండి. దళితులందరినీ క్రైస్తవులుగా చూపెట్టాలని మనం ప్రయత్నం చేస్తున్నారా మీరు? ఇది తప్పుడు పద్ధతి సార్. ఏ ఆర్టికల్ ప్రకారం దళితులు క్రైస్తవులు దళితులుగా ఉంటారో మాకు చెప్తారా? ఎందుకు పని కట్టుకొని మీరు ఆర్ఎస్ఎస్ను బజరంగదళను పదే పదే విమర్శిస్తూ దళితులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఈ ప్రత్యేక ఎజెండా ఏంటి సార్ ఈ విషయంలో? కాబట్టి వాస్తవాలని వాస్తవంగా చెప్పండి. నిజంగా దాడి చేస్తే అందరం కలిసి పనిచేద్దాం, దళితులకు అండగా ఉందాం. అంతేగాని మీరు ఒక ప్రత్యేక ఎజెండా పెట్టుకుని దాంట్లో ఎవరెవరో అర్థం పడదలేని ఆరోపణలు చేస్తూ సమాజంలో చిలుక తీసుకురండి. మీకు బాధ్యత లేదా? సమాజంలో ఆ గ్రామంలో గొడవ జరిగితే మీరు ఒక పెద్ద బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులకు బాధ్యత తీసుకోండి, అందరం వెళ్దాం. ఆ గ్రామంలో మంచి వాతావరణం ఏర్పడడానికి అందరం కృషి చేద్దాం. అంతేగాని దళితులందరినీ క్రైస్తవులుగా చూపెట్టే ప్రయత్నం మంచిది కాదు. రెండో విషయం, నిజంగా మీకు భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఎవరెవరైతే అక్కడ గ్రామంలో కన్వర్ట్ అయ్యారో వాళ్ళందరికీ బీసీసీ ఇప్పించి రాజ్యాంగం మీద మీకున్న గౌరవం నిలబెట్టుకోండి. మా ఇక్కడ హిందూ కోటాలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తారు, అక్కడ మైనార్టీ కోటాలో వచ్చే రిజర్వేషన్లు అనుభవిస్తారు. మరి మా దళితులు ఏం కావాలి సార్? ఒరిజినల్ దళితులు ఏమైపోవాలి? కాబట్టి తప్పుడు ప్రచారం మానుకోండి. మీకు వీలుంటే సమాజంలో సామరస్య వాతావరణానికి శాంతికి పరిష్కారం చేయండి. లేనిపోయిన అభూత కల్పనలు చేసి సమాజంలో చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం మానుకుంటారని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. అంతేకాదు పదే పదే అర్థం పడదా లేని ఆరోపణలు, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ ఎవరు సార్? అక్కడ మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, ఒకరు యాదవ్ బిడ్డ, ఓడిపోయిన సర్పంచ్ గారు ఉన్నారు, అక్కడ ఒక బీసీ బిడ్డ. మరి బీసీలందరికీ మీరు ప్రాతినిధ్యం వహిస్తారంటారు కదా? మరి ఆ బీసీల మీద అంటే మిగతా పార్టీలలో ఉండే ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ మందనవాదం అవుతారు, అదే దళితులు కన్వర్ట్ అయితే మాత్రం వాళ్ళకి దళితులుగా కొనసాగుతారా? ఎందుకు ఈ కుట్రపూరిత ఆరోపణలు మీకు? రైట్, మొత్తానికి ఆయన మాట్లాడింది అయితే చూశారు కదా, రంగారెడ్డి శంకర్పల్లి మండలం జనవాడ గ్రామంలో సీసీ రోడ్ల కోసం గ్రామాలకు సంబంధించిన గ్రామ విషయం ఇది. ఈ గ్రామ విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చి మెట్లకు సంబంధించి షెడ్యూల్ కులాలకు ఏమిటి సంబంధం? షెడ్యూల్ కులాలుగా ఉంటే చర్చి మెట్ల విషయంలో, క్రిస్టియన్ విషయంలో వాళ్ళు రారు. ఒకవేళ వాళ్ళు మత మార్పిడి పొంది వాళ్ళ ఇష్టంతో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి ఉంటే వాళ్ళు షెడ్యూల్ కులాలు కానే కారు. ఈ విషయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎందుకు అర్థం కావట్లేదు? వికారాబాద్ నాగరాజు సరూర్ నగర్లో అతి దారుణంగా హత్యకు గురైనప్పుడు దీని మీద నోరు పెకిలించి కానీ లేకపోతే నాగరాజు విషయంలో కానీ ఇంత ఎత్తున, పెద్ద ఎత్తున ఎందుకు కొట్లాడు చేయలేదు? నాగరాజు కూడా ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన బిడ్డే కదా, ఎందుకు రెస్పాండ్ కాలేదు? అంతేకాదు మంచిర్యాల జిల్లా నరేష్ అనే ఒక వ్యక్తిపై మతం మారలేదు అనే కారణంగా పాస్టర్ కత్తితో దాడి జరిగింది, ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు? ఇవన్నీ కూడా ఎస్సీ పరిరక్షణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ ఉప్పల రేస్ చేసిన క్వశ్చన్స్. ఎందుకు ఈరోజు జన్వాడ ఇష్యూని, ఆ ఇష్యూకి ఆర్ఎస్ఎస్నో బీహెచ్పీనో ఇంకొకటో చేస్తూ అసలు మిగిలిన విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? హింస ఎవరు చేసినా తప్పే, హింసను ప్రోత్సహించకూడదు, ఏదైనా సరే సామరస్యంగా పరిష్కరించుకోవాలి, అన్నదమ్ముల భావజాలంతో ఉండాలి. ఒక ఊర్లో ఉండేవాళ్ళం, రాజకీయ నాయకుడు మరొకరు ఇవాళ వస్తారు రేపు పోతారు, రేపు మన మధ్య వచ్చే సమస్యకు ఎవరు వచ్చి పరిష్కారం చూపించరు, దాన్ని ఇంకా పెంచుకొని వాళ్ళ లబ్ధి కోసం ఎలా వాడుకోవాలి అనేది తప్ప అనేది ఆ గ్రామస్తుల ఆవేదన అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏ ఎఫ్ఐఆర్ కాపీలోకి వెళ్తే, నేను ఒకసారి మీకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించే ప్రయత్నం చేస్తాను. మనకు ఆల్రెడీ మీకు పక్క స్క్రీన్లో ప్లే అవుతూనే ఉంటుంది ఎఫ్ఐఆర్. దీనికి సంబంధించి బాలయ్యతో పాటు మరికొంతమంది ఈ కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడ జరిగింది ఏంటి అన్ని పైన ఉంటే, దీనికి బాధ్యులుగా ఏ వన్ పేరు తల్లారి మైసయ్య. మీకు కనిపిస్తోంది కదా, పక్కనైతే బాక్స్లో కనిపిస్తుంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ తల్లారి మైసయ్య అనే అతను ఎవరో కూడా నేను చూపిస్తాను, ఒక్క నిమిషం మీరు వెయిట్ చేస్తే. రైట్, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈయన తల్లారి మైసయ్య. ఈ ఫ్లెక్సీలు చూయించడానికి కూడా కారణం వీళ్ళేదో తప్పు చేశారనో లేకపోతే వీళ్ళు మాత్రమే దీనికి బాధ్యులనో కాదు, వాస్తవాలను బయటికి చెప్పాలి. వీళ్ళు చేసింది ఏ తప్పు లేదు. ఎందుకు అంటే సీసీ రోడ్ల నిర్వహణ నేపథ్యంలో ఈ తల్లారి మైసయ్య అనే అతను మాజీ ఎంపీటీసీగా వర్క్ చేశారు. సో ఆ మెట్లను తొలగించడంలో బాధ్యత తీసుకొని మాట్లాడారు. ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. మరి ఎక్కడ
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ పార్టీల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ పార్టీలకు ఆర్ఎస్ఎస్కి ఏంటి సంబంధం? ఈ పార్టీలకు ఆర్ఎస్ఎస్ దూరం అని చెప్తూ ఉంటారు కదా, లేకపోతే హిందూ సంఘాలన్నీ కూడా ఈ పార్టీకి దూరం అని చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు తల్లారి మైసయ్య ఏవన్నైనప్పుడు ఆ ఏవనున్న పార్టీని పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్నో విహెచ్పినో ఇందులోకి ఎందుకు తీసుకొచ్చారు? అండ్ నెంబర్ టూ, ఇదే కేసులో ఏ టూగా ఎఫ్ఐఆర్ కాపీ మళ్ళీ మీకు పక్కన ప్లే అవుతుంటుంది, చూసుకోవచ్చు. నర్సయ్య అని ఉన్నారు, నర్సయ్యకు సంబంధించి కూడా నేను చూపిస్తాను. ఈ నర్సయ్య ఎవరంటే ఇప్పుడు ఆ గ్రామ సర్పంచ్కి భర్త. ఎవరైతే ఈ జన్వాడ గ్రామం ఉందో ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ భర్త. ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, క్లియర్గా కనిపిస్తున్నాడు కదా. మరి ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు? బీఆర్ఎస్ పార్టీకి, ఆర్ఎస్ఎస్కి, విహెచ్పికి సంబంధం ఏంటి? ఇప్పుడు నేను మైసయ్య గురించి కానీ నర్సయ్య గురించి కానీ ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఈ ఫ్లెక్సీలు కానీ చూపించడం వెనుక ఉన్నది ఒకే ఒక్క కారణం, అసలు సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారు. ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా ఆ సమస్యతో రాజకీయ లబ్ధి పొందాలి అని చూస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదు. వీళ్ళిద్దరు చేసింది కూడా వీళ్ళు తప్పు చేశారు అని మీ ముందు ఉంచింది కాదు. సిసి రోడ్డు, రోడ్డు వైండింగ్, డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా పనులు చేస్తున్నప్పుడు అడ్డుగా ఉన్న వాటిని కొద్దిగా తొలగించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. రేపు సిసి రోడ్లు పడితే ఆ గ్రామానికి మంచి వెహికల్స్ రావడానికి, ఆ గ్రామం డెవలప్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అక్కడ జరిగిన ఇష్యూస్ ఏంటి అన్నది ఆ గ్రామంలోని ప్రజలు చెప్పారు. అండ్ ఈ ఎఫ్ఐఆర్లో నేను కింద కేసు చదువుతూ చూశాను, దీనికి సంబంధించి కూడా నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ అంశానికి సంబంధించి నేను ఎఫ్ఐఆర్ కాపీలో చూసింది ఏంటి అంటే ఎస్సీలకు సంబంధించి కొంత బూత్ పదజాలాన్ని వాడుతూ వీళ్ళు తిట్టారు అనే విషయాన్ని కూడా ఎఫ్ఐఆర్ కాపీలో రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చర్చికి రోడ్డు వైండింగ్కి జరుగుతున్న ఇష్యూ. అండ్ ఆర్టికల్ 341 రిలేటెడ్ ఎస్సీ స్పెషల్ ప్రొవిజేషన్స్ కింద రాష్ట్రపతికి ఒక అధికారం ఉంది. అదేంటంటే ఆయా రాష్ట్రాల్లోని ఆయా కులాల రిజర్వేషన్ పరిధులకు సంబంధించి గవర్నర్ సహాయంతో అక్కడ వాళ్ళని ఏ కేటగిరీలో ఉంచాలి అనేది నిర్ణయిస్తారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్ 1950 రాజ్యాంగ ఉత్తర్వుల చట్టం అని అంటారు. దీని ప్రకారం ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే క్రిస్టియానిటీ లేదా ముస్లిమ్స్ లేదా జైన్ లేదా బౌద్ధ్ ఏ మతంలోకైనా మారితే, షెడ్యూల్ కులాలకు సంబంధించి మత మార్పిడి జరిగితే వాళ్ళు బీసీలలోకి వెళ్తారు. మరి ఇక్కడ చర్చ్కి రోడ్డు వైండింగ్కి జరిగిన ఇష్యూలో కొంతమంది సోదరులు చెప్పారు దళిత అనే పదం వాడొద్దని, అందుకే నేను ఆ పదాన్ని వాడదలుచుకోలేదు. కానీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇక్కడ ఒక పెను ప్రమాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే ఏ సమస్యనైనా హింసాత్మకంగా పరిష్కారం చేసుకోవాలి అనుకోవడాన్ని ఎవరూ సహించరు, దాన్ని ఎవరూ ప్రోత్సహించరు. కానీ జరిగిన పరిస్థితులను ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా, ఒక విజ్ఞత కలిగిన వ్యక్తిగా సమస్య పరిష్కార దిశగా చూపించడం వదిలేసి చాలామంది దీని రాజకీయ లబ్ధి కోసం అసలు ఇక్కడ లేని వాటిని ఆపాదిస్తూ, ఇందాక ఎస్సీ పరిరక్షణ సమితికి సంబంధించిన అడిగిన క్వశ్చన్ అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా క్రిస్టియానిటీలోనే ఉన్నారు, క్రిస్టియానిటీలో అన్యాయం జరుగుతుందని చెప్పే ప్రయత్నమా, లేకపోతే షెడ్యూల్ కులాలకు సంబంధించిన అందరినీ ఆర్ఎస్ఎస్కో విహెచ్పికో హిందూ భావజాలాలకో దూరం చేసే ప్రయత్నమా? ఎందుకు ప్రతి చోట ఆర్ఎస్ఎస్ని విహెచ్పిని ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇది మీకే వదిలేస్తున్నా, మీరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. అక్కడ ఉన్న పార్టీలకు సంబంధించి, ఉన్న వ్యక్తులకు సంబంధించి, అక్కడికి వచ్చిన నాయకుడు కానీ, అక్కడ దీనికోసం మాట్లాడుతున్న సోకాల్ కొందరు వ్యక్తులు కానీ ఎలాంటి మాటలు మాట్లాడకుండా
ఆర్ఎస్ఎస్ఓ విహెచ్పిను లేకపోతే బీజేపీకి సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడ పెళ్లికి అటెండ్ అవ్వడానికి వస్తుంటేనో రాళ్ళు చిమ్మే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళ ద్వేషం ఎవరి మీద? భారతదేశం మనకు హక్కు కలిగించింది. మనకు నచ్చిన మతంలో మనం స్వేచ్ఛగా బ్రతకొచ్చు, అది మన హక్కు. ఆ హక్కును ఎవ్వరు కాదన్నా కూడా మనం దానికోసం పోరాటం చేయొచ్చు. కానీ హక్కుతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం, దేశ అభివృద్ధి కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండడం, మతాలకు అతీతంగా అభివృద్ధి ఎజెండాగా అడుగులు ముందుకు వేయడం. మరి హక్కుల కోసం పోరాడే మనం మన బాధ్యతలను ఎందుకు విస్మరిస్తున్నాం? జన్వాడకు సంబంధించి దయచేసి ఏ రాజకీయ నాయకులు, ఏ సంఘాల వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని ఆ గ్రామస్తులు వేడుకుంటున్నారు. మా మధ్య ఈ ఇష్యూ దరిద్రం కొద్దీ జరిగిందే తప్ప అప్పటి వరకు శ్రీరాముడి అక్షింతల నుంచి శ్రీరాముడి ప్రసాద వితరణ కార్యక్రమం వరకు జరిగే ప్రతి పండుగ విషయంలో ఇక్కడ షెడ్యూల్ కులాలో, బీసీలో, ఇంకొకలో, ఇంకొక కులమో లేదు. అన్న, తమ్ముడు, బాబాయ్, కాక, మామయ్య, పెదనాన్న ఇవి మాత్రమే ఉన్నాయి. మమ్మల్ని అలానే బ్రతకనివ్వండి అంటున్నారు. ఇకనైనా రాజకీయ నాయకులందరికీ చేతులెత్తి నమస్కరించి వాళ్ళ తరపున నేను చెప్తుంది ఏంటి అంటే, వాళ్ళ సమస్య వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్రంలో ఇంతకు మించి సమస్యలు అనేకం ఉన్నాయి, వాటి గురించి గాలి కొదిలేసి ఇదే ఒక సమస్యగా బూచిగా చూపిస్తూ చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకు హాస్టల్స్లో పిల్లలు, వరుసగా ఇద్దరు పిల్లలు చదువు భారం అంటూ ఆత్మహత్య చేసుకున్నారు. హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు ఎందుకు చనిపోయారు అన్న దానికి సంబంధించి పూర్తి స్టేట్మెంట్లు లేవు. ఆటో డ్రైవర్లు దరిదాపు నాకు అందిన సమాచారం వరకు 15 మందికి పైగా చనిపోయారు, ఆటోలు తగలబెట్టుకుంటున్నారు. రైతు బంధు రాలేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి, నాయకుడిగా ప్రజల సమస్యలను పరిష్కరించడం మీ బాధ్యత. ఆ బాధ్యతను మీరు పాటించండి, ప్రజల బాధ్యతలను గుర్తు చేయండి, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ హక్కుల కోసం పోరాటం చేయండి. ఏదేమైనా కానీ ఈ రాష్ట్రం మనది. ఇక్కడ మతాలు లేవు, కులాలు లేవు, పౌరులు మాత్రమే ఉన్నారు. లబ్ధి కోసం చేసే ప్రయత్నాల్లో మీరు సమిదలుగా మారి మీ కుటుంబాలను బాధ పెట్టకండి. ఇదొక్కటే చిన్న విన్నపం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చెప్పిన దాని ఆంతర్యం ఏంటి అనేది అర్థం చేసుకోండి. అంతేకాని ఆడపిల్లే కదా, ఎలాగైనా కామెంట్ పెట్టి ఎలాగైనా కాల్ చేసి మాట్లాడొచ్చు అనుకుంటే మాత్రం పరిణామాలు ఇంకో రకంగా కూడా ఉంటాయి. ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. మనము మాట్లాడే మాటలు మన విలువను పెంచుతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను.